నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత కాపు నాయకుడు గోదావరి జిల్లాలకు సంబంధించి ముద్రగడ పద్మనాభం ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటూ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ ఉంటుంది ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇటీవల కాలంలో ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన ఆరోపణలు చేశారు అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని ముద్రగడ పద్మనాభం తట్టుకోలేకపోయారు ముద్రగడ పద్మనాభం ఈ అంశం పైన ద్వారంపూడికి మద్దతుగా పవన్ కళ్యాణ్కి ఒక బహిరంగ లేఖ రాశారు ఆ బహిరంగ లేఖ తర్వాత దానికి కౌంటర్గా హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ తరఫున మరో లేఖ ముద్రగడ పద్మనాభంకి రాశారు సో పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ ఆయన విషయంలో స్పందించలేదు ఇటీవల కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కాపు నేతలందరికీ బహిరంగంగా ఒక లేఖ రాశారు కాపు నేతలు కాపు పెద్దలు తనపై విమర్శలు చేసినా తనను తిట్టినా తను పట్టించుకోను వాళ్ళ అవి ఆశీర్వాదాలుగానే తీసుకుంటాను ఈ సమయంలో అందరూ తనతో కలిసి రావాలి అంటూ ఒక ఆహ్వానం పంపారు దీంతో ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ వైపు చూస్తున్నారు లాంటి వార్తలు వచ్చాయి ఆ వార్తలకి బలం చేకూర్చేలాగా అనూహ్యంగా జనసేన నేతలు ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు జనసేన నేతలు ముద్రగడతో ప ముద్రగడతో సమావేశం కావడానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు జనసేన వర్సెస్ ముద్రగడ వార్ నడుస్తూ వచ్చింది గత ప్రభుత్వంలో ముద్రగడ కుటుంబ సభ్యులను అప్పటి ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేస్తున్న సందర్భంగా వ్యవహరించిన తీరుపైన కాపులు ఆగ్రహంగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కాపు సమాజం చాలామంది రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ అరెస్టు జరిగిన విధానాన్ని ఖండించారు పవన్ కళ్యాణ్ తప్ప నిజానికి ఆ సమయంలో ప్రభుత్వానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి దూరమైన తరువాత కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం అరెస్ట్ జరిగిన తీరుని వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని అక్కడ ఖండించలేదు ఈ క్షణానికి దీంతో ఆ గ్యాప్ అలా కంటిన్యూ అవుతూ వస్తోంది అలా కంటిన్యూ అవుతూ వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ లేక తర్వాత కొంతమంది జనసేన నాయకులు వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారిని కలవడం కలిసిన సందర్భంలో ముద్రగడ తనయుడు తాము జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరతాం వైసీపీ వైపు వెళ్ళమంటూ అఫీషియల్గా ఒక ప్రకటన చేయడం దీంతో ఇంకా ఆయన కూటమి వైపు వెళ్తున్నారు లాంటి వార్తలకు బలం చేకూరింది దానికి బలం చేకూర్చే మరో సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ముద్రగడ పద్మనాభం కలవడం కోసం ప్రయత్నం చేస్తే నేను మిమ్మల్ని కలవను మీరు మా ఇంటికి రావద్దు ప్లీజ్ అంటూ ఆయన రిక్వెస్ట్ పెట్టారు దీంతో వైసీపీ నేతలు ఆయన కలిసే ఆలోచన కూడా విరమించుకున్నారు సో ఇక కూటమి వైపు ఆయన వెళ్ళడం పక్కా అని అంతా భావించారు రేపో ఇల్లుండో జాయినింగ్ అనుకున్నారు పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి ఆయన కలుస్తారనుకున్నారు కానీ జరిగి పదిహేను ఇరవై రోజులు గడుస్తున్నప్పటికీ ముద్రగడ చేరిక పైన క్లారిటీ రావట్లేదు ముద్రగడ చేరికని అడ్డుకుంటున్నారు ముద్రగడ చేరికకి రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు ఎవరు రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు ఏంటి అనే దానిపైన రకరకాల చర్చ జరుగుతోంది ముద్రగడ తనయుడు మాట్లాడిన మాటల ప్రకారం తాము వైసీపీలోకి వెళ్ళాం టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తామని ఈ అంశం పైన సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు సమావేశమైన సందర్భంగా ముద్రగడ వ్యవహారం చర్చ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ సందర్భంగా ముద్రగడను చేర్చుకోవడం ద్వారా జరిగే లాభమేంటి చేర్చుకోకుండా ఉంటే జరిగే లాభమేంటి చేర్చుకుంటే లాభమా చేర్చుకోకపోతే లాభమా అనే అంశంపైన సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం అంతోంది ఈ నేపథ్యంలోనే ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోకూడదు తెలుగుదేశం పార్టీలో ఆయన్ని జాయిన్ చేసుకోకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి గడిచిన ఎన్నికల సందర్భంగా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల అంశం పైన చాలా పెద్ద ఎత్తున ముద్రగడ పోరాటం చేస్తున్నప్పటికీ గోదావరి జిల్లాలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాపులకు రిజర్వేషన్లు మేము ఇవ్వలేము అని ఒక ప్రకటన చేసి వచ్చారు దీంతో అక్కడ కాపులంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తారు వైసీపీకి నష్టం జరుగుతుంది అని అందరూ భావించారు కానీ అనూహ్యంగా అక్కడ మెజారిటీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది సో కాపులకు వ్యతిరేకంగా అక్కడికే వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా నష్టం జరుగుతున్న నష్టం జరుగుతుంది అనుకున్నది కాస్త వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీలోకి చేరితే ఆ సామాజిక వర్గాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా మనకి దూరం అవుతారేమోననే ఒక ఆందోళన తెలుగుదేశం పార్టీ చేస్తోంది సో అటువంటి వాళ్ళంతా ఇప్పటికే మనతో ర్యాలీ అవుతున్నారు మిగతా కమ్యూనిటీస్ అన్నీ మనతో ఉన్నాయి ముద్రగడ గారు వస్తే వాళ్ళు దూరం అవుతారేమోనని టీడీపీ రీథింక్ చేస్తోంది ఆ రీథింక్లో భాగంగానే ప్రస్తుతానికి ఒక రెడ్ ఫ్లాగ్ని పెట్టారు ఆయన జాయినింగ్కి బ్రేక్ వేశారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోకూడదు అనేది ఒక క్లియర్ డెసిషన్కి వచ్చినట్టుగా మనకు సమాచారం మరి జనసేనలోకి తీసుకోవచ్చా జనసేనలోకి తీసుకుందామా జనసేనలో తీసుకొని ఆయనతో పోటీ చేయిద్దామా లేదా ఆయన జనసేనకు బయట నుంచి మద్దతు ఇచ్చేలా ఒక లేఖ రాసి లేఖ ద్వారా మద్దతు తీసుకుందామా ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం టికెట్ ఇచ్చి ముద్రగడ గారిని పార్టీలో చేర్చుకోకుండా అలాగే ఉంచుదామా కాపున నేతగానే ఉంచుదామా ఈ రకమైన చర్చ జరుగుతోంది ఈ చర్చల కారణంగానే ఇప్పటికే ముద్రగాడిని వెళ్ళి కలుస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆయన కలవడం ఆలస్యమవుతోంది ఈ నెల ఇరవై ఏడు నుంచి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ టూర్ ఉంది ఆ టూర్ సందర్భంగా ముద్రగాడిని వెళ్ళి కలుస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ దీనిపైన ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కలవరు అని చెప్పలేము కలవ కలుస్తున్నారు అనే దానికి కూడా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు బహుశా కలిసినప్పటికీ ఆయన బహిరంగంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో కలిసినప్పటికీ కలిసిన తరువాత ముద్రగడ రోలేంటి ముద్రగడకి కండవా కప్పుతారా ముద్రగడ కుటుంబ సభ్యులకు మాత్రమే కండవ కప్పుతారా ముద్రగడకి టికెట్ ఇస్తారా ముద్రగడ కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్ ఇస్తారా ఆయన ఆయన తనయుడు ఇద్దరూ పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు కాకినాడ ఎంపీగా అలాగే పత్తిపాడు లేదా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరికే టికెట్లు వస్తాయి ఒకరికే టికెట్లు వస్తాయి ఈ మొత్తం వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ ముద్రగడ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది ఇంకా ఆలస్యం కావడానికి ఇంత జాప్యం కావడం కావడానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రెడ్ సిగ్నలే కారణం అనేది మనకు సమాచారం టీడీపీలో ఆయన చేరిక దాదాపు అసాధ్యం అనేది మనకు అంతున్న సమాచారం జనసేనలో ఆయన రోల్ ఏంటి అనేది కూడా ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ రాబోతోంది